చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రధాని మోడీ గారిని కలిసిన సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయటం కోసమని అడగటం లక్ష్యంగా వెళ్ళినట్లుగా ప్రకటించుకున్నటువంటి ప్రభుత్వం ఆయన శ్రీవారి ప్రసాదాన్ని ఇస్తూ ఇది కల్తీ లడ్డు కాదు సార్ సిసలైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటిది అని అన్నారని ప్రధాని ఈయన చమత్కారానికి విరగబడి నవ్వి లడ్డూను కళ్ళకు అద్దుకొని మరీ స్వీకరించారని పత్రికల్లో వచ్చింది. దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు లడ్డూను ఇస్తూ ఈ రకంగా మాట్లాడటం వెనుక మళ్ళీ ఆయన దుర్బుద్ధి బయటపడింది, తేట తెల్లమైంది అని స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్తు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ లడ్డూ విషయంలో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తరువాత ఇండిపెండెంట్ సిట్ను ఏర్పాటు చేస్తూ సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని వేస్తున్నాము వాస్తవాలను వెలికి తీయటం కోసమని అని ప్రకటించిన తరువాత కూడా ముఖ్యమంత్రి గారి ప్రవర్తనలో ఏ రకమైనటువంటి పరివర్తన లేదు, మార్పు లేదు అని, అందులోనూ సాక్షాత్తు ఈ దేశ ప్రధానితోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక తప్పుడు ప్రకటన ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు దేశ ప్రధానినే ప్రభావితం చేసే విధంగా ఈ లడ్డు కల్తీది కాదు, స్వచ్ఛమైన నేతితో తయారు చేసింది అని అన్నారు అంటే దీని భావమేమి తిరుమలేశ? దీని వెనుక మోడీ గారిని ప్రభావితం చేయటానికి సార్ గతంలో కల్తీ జరిగింది, ఈ రోజున సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లను వేస్తున్నారు, కనుక మనం ఇవ్వబోయేటువంటి తీర్పు ఈ రకంగా ఉండాలి అని ప్రధానమంత్రి గారిని ప్రభావితం చేయటం తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా అర్థమైపోతున్నది. ఈ దేశ ప్రధానితోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చేసినటువంటి ప్రకటన తప్పు మొర్రో అని దేశమంతా, మొత్తం 140 కోట్ల మంది హిందువులందరూ కూడా ధర్మఘోష చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెలించకుండా మోడీ గారి ముందర ఈ పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ ఇది నాణ్యమైన నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ అని అంటే అర్థమేంది? రాజుగారి మొదటి భార్య పతివ్రత అన్నట్టుగా ఉంది తప్ప మరొక రకంగా ఉందా? ఇది అబద్ధాన్ని నిజం చేయటానికి అదే పనిగా చేస్తున్న ప్రయత్నం కాదా? ఇది తాను చెప్పినటువంటి ఏ అబద్ధమైతే ఉన్నదో ఆ లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాక్ట్ను వాడారు అని ఆయన పదే పదే మాట్లాడుతున్నటువంటి దానిని మరింత సమర్థన కోసమని సాక్షాత్తు ఈ దేశ ప్రధానినే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? పోయిన వ్యక్తి గమ్మున ప్రసాదం ఇచ్చి రాకుండా ప్రధానమంత్రితో కూడా ఈ రకమైనటువంటి సంభాషణ చేసి రాజకీయాల కోసమని
దేవుడి మీదనే బురద తల్లి ఆ బురదలో తాను ఇరుక్కొని తప్పించుకోవటానికి ఇబ్బడిముబ్బడిగా చేస్తున్నటువంటి తమాషా తప్ప మరొకటి కాదా ఇది? ఇంతకంటే దారుణం దుర్మార్గం మరొకటి ఉన్నదా?